Depression has no stamina. Cannot think, cannot write, cannot work. He is not enough for the office work. Sarvatan, he has a debilitating type of heat in the body. Lopala, Vipanitana, Manta, Papa, Vedi, Vedipunta. He is too hot in the body. He wants that cold water, please treat it. Tani Lurasur. Or he wants to stand very near to his second face. Tapagana, then Dakari on the current to put there and you shall open the other. He gets suffocated when there is no fan. And if you touch his body, it is as cold as a car. But he says that he is having great heat inside. That is called objective coldness with subjective heat. That is called objective coldness with subjective heat. That is, objectively he is very cold. Man varam to dute satlam avutundi. Subjectively vaadu lokam apam manta manta varma antaru marana vedana untundi padi. And this is not enough. ఇంతవరకైతే కార్బోహైడ్రేట్లు ఒకటి వేయాలని లేదు. ఇంకా ఏముండాలి? ఎప్పటికీలా ఉన్నది శరీర తత్వం. 20 ఇయర్స్ నుంచి సిన్స్ 20 ఇయర్స్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ఆత్మా అండ్ సిన్స్ 20 ఇయర్స్ ఐఎమ్ హ్యావింగ్ దీస్ కింద. వాట్ హ్యాపెన్ 20 ఇయర్స్ అగో అంటే ఐ హ్యాడ్ ఏ టైఫాయిడ్ విచ్ వాజ్ బ్యాడ్లీ ట్రీటెడ్ అండ్ ఐ రికవర్డ్ అండ్ సిన్స్ దెన్ ఐ నెవర్ రికవర్. ఈ హిస్టరీ ఉంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే పనిచేయదు. చూసారా? అంటే హీ హాస్ నాట్ రియల్లీ రికవర్డ్ ఆఫ్టర్ హిస్ అక్యూట్ ఇల్నెస్ అండ్ డికేడ్స్ ఇట్ వాజ్ ఆఫ్టర్ హీ గాట్ ది ఎక్స్పీరియన్స్. ఒక 10 ఏళ్ళు ఇంకా ఎక్కడన్నా దొరద పుడితే పోతే చిన్న 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 నల్లని స్పాట్స్ ఏర్పడతాయి. హీ గెట్స్ సమ్ పిక్యులర్ ఇచ్చింగ్ and wherever he scratches there will be black spots and these spots stand permanently. They go and they become crusty. Gattiga pappulu kattinattu ayipoyi ala undipothayi. Ante arthamante akkada koncham blood decompose ayi pappu kinda kattindi aa spot. వీడు రక్తం అలా పంచిపెట్టబడుతూ ఉంది దుస్తులకి దుర్మార్గులకి దునపోతులకి ఒంట్లో ఒక్కొక్క క్రస్ట్ పెడిపోతుంది. అండ్ దెర్ ఇస్ నో టెండెన్సీ టు ఏ రిపేర్ ఆఫ్ ది స్కిన్ టిష్యూ. అది స్కిన్ టిష్యూ రిపేర్ లేదు. గొర్రె అక్కడ పప్పు గంట ఇక్కడ ఉండిపోయింది పప్పు రావలేదు అంటే వాడి స్కిన్ టిష్యూ రిపేర్ లేదు. స్కిన్ స్పెషలిస్ట్ కరువయ్యారు దేశంలో శరీరంలో. డెర్మటాలజీ వాళ్ళు ఎవరు ఏదో గురిగా లేదన్నమాట, లేదా టైప్ చేస్తున్నారు. And yeah, history of such a condition after 20 or 30 years leads to a very dangerous hemorrhage or epithelioma, cancer of the epithelial cells or gangrene, which directly leads him to death unfailingly. Appudu chesthe ee vachalo ekkada untaru unnappudu mana ela padukovali. Great anguish, great heat. They want great fan. They have black spots which are dirty. Wherever they scratch, there are spots. Sometimes these spots become hard and crusty and they live forever. Until you use carbohydrates as a chronic treatment. After carbohydrates chronic treatment for about a year or two, then only the black crust disappears. ఉంటుంది అంటే చెమటగార్థం కార్బన్ డ్రెస్ అన్నిటికీ కామను, క్యాల్షియం డ్రెస్ అన్నిటికీ కామను. అంటే అన్నీ అది దీని ఒక్కదానికి చెప్తాను వీళ్ళే. ఆల్ క్యాల్షియం డ్రెస్ అండ్ ఆల్ కార్బన్ డ్రెస్ హ్యావ్ స్వెట్ ఫ్రమ్ ది హెడ్ కోపియస్ స్వెట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కేరియా కార్బన్, క్యాల్కేరియా ఫాస్ట్ ఫాస్ట్ గ్రాఫైట్ ఇస్తారు, కార్బో ఎన్మల్ ఇస్తారు, కార్బో ఎస్టర్ ఆల్ కార్బన్ హ్యావ్ చేస్తారు. ఆల్ కార్బన్ డ్రెస్ షో an insufficiency of oxygen, that is loss of the capability to
అద్దాంత రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిడేషన్ తక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కావాల్సిన ప్రతి డ్రగ్ కావాల్సిన వాడికి ఆక్సిడేషన్ తక్కువ ఉంటుంది. అందుకే వాడు వేడి భరించలేడు, చల్లగా ఉండాలి. దీస్ సటిల్ పాయింట్స్ ఆర్ వెల్ ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్డ్ బై సారింగ్టన్, డాక్టర్ సారింగ్టన్ ఇన్ హిస్ క్లినికల్ మెటీరియల్. అందులో ఇచ్చాడు ఇవన్నీ, అంటే కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళంతా ఇవి ఉంటాయంటాడు, క్యాన్సర్ డ్రగ్స్ వాళ్ళందరికీ ఇవి ఉంటాయంటాడు, అలాగే యాసిడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓ రకాల ఒడుకుతో కూడిన నేరం ఉంటుంది, ఇలాంటివి చెప్పాడు సార్. ఇంకో మిగతా వాళ్ళు చెప్పండి. గ్రూప్ గ్రూపింగ్ లో కొత్త రకమైన గ్రూపింగ్ మనం గుర్తుంచుకుంటాను, చాలా గ్రూపింగ్స్ ఇచ్చాడు సారింగ్టన్ ఆయన క్లినికల్ మెటీరియా మెడికా అనే పుస్తకంలో. బట్ క్లినికల్ మెటీరియా మెడికా సారింగ్టన్ షుడ్ నెవర్ బి స్టడీడ్ అట్ ఆల్ బిఫోర్ యూ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ జేటీ కెంట్ మెటీరియా మెడికా, బికాస్ హీ ప్రీ సపోజ్ ఏ వెరీ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ కెంట్ మెటీరియా మెడికా అండ్ వితౌట్ రీడింగ్ కెంట్ మెటీరియా మెడికా ఇఫ్ యూ బిగిన్ టు రీడ్ సారింగ్టన్ ఇట్ ఈస్ లైక్ ఏ ఫెయిరీ టేల్. ఏముండదు మనకు అంటే ఏముండదు వంట పట్టేది, పైగా మిస్కన్సెప్షన్స్ వస్తాయి. అందుకని హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ అట్లీస్ట్ 50 or 60 డ్రగ్స్ ఫ్రమ్ కెంట్ మెటీరియా మెడికా, దెన్ యూ బిగిన్ టు రీడ్ ఓన్లీ దోస్ డ్రగ్స్ ఇన్ సారింగ్టన్ క్లినికల్ మెటీరియా మెడికా, దెన్ యూ విల్ ప్రాపర్లీ అండర్స్టాండ్. రెండు డ్రగ్ల మధ్య డౌట్ వచ్చినప్పుడు ఏది సెలెక్ట్ చేయాలన్న చోట సారింగ్టన్ చాలా స్టాండర్డ్ అయిన పాయింట్స్ ఇచ్చాడాలన్న చోట మనకి ఆల్ కార్బన్ డ్రగ్స్ అండ్ ఆల్ క్యాల్షియం డ్రగ్స్ దే హావ్ ప్రామినెంట్ ఫ్రెట్ స్ట్రెంత్ హై, దేర్ ఫోర్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో హై. అండ్ చైనా చైనా ఆల్సో ఇస్ ఏ డ్రగ్ దట్ సేవ్స్ ఫ్రమ్ టీకో, దట్ ఈస్ కొలాప్స్ అండ్ థింకింగ్ అండ్ డెత్ అండ్ ఆల్సో నో టెండెన్సీ టు రిపేర్, ఇదంతా ఈ డ్రగ్స్ ఉన్నాయి. So this is one group of drugs which you should remember when the patient shows no recovery from after the cure of an acute disease. Karuna Vyasi Nayavarayana Tharavata Rolmi Kolukwane Sandarpanlo is Nipput Chepan Mandurlo Edo Oki Tapan Thirika Kavar Kuttai Sulfur Matram Sala Kalanga 50% of the patients in Sulfur Gavansas Migil Nolde Inko 50% Gavansas Another modality. వేదనలు కల్వలితములు, దట్ మీన్స్ ఇన్ క్రానిక్ డిసీజెస్ వేర్ దేర్ ఆర్ ఫ్రీక్వెంట్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ హెల్త్ ఇఫ్ ది పేషెంట్ ఈజ్ ఓవర్ డ్రగ్డ్ ఫర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం, లెట్ బి అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేద, ఇఫ్ ఈజ్ ఓవర్ డ్రగ్డ్ దానికి వచ్చింది ఒక టాబ్లెట్ వేసుకున్నాడు, గుంతులకు వచ్చింది ఇంకో బెడ్డీ సెల్ వేసుకున్నాడు, ఇంకోటి వచ్చింది ఇంకోటి వేసుకున్నాడు, వీటిగా ఒక ఫిట్ ఉంటుంది. అప్పుడు ప్రయాణం చేస్తుంటే పెట్టే బెడ్డింగ్ మొదలు పెట్టే మూడు ఉంటాయి, కొంత మీదుగా ఉంటాడు రైల్లో కూడా, అన్యాయం అయిపోతా. సో ఏ హ్యాబిచువల్ మెడిసిన్ గల్పర్ దిలో మెడిసిన్ డే ఇన్ అండ్ డే అవుట్ ఫర్ ఎవరిథింగ్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ వీ హ్యాడ్ ఏ కొలీగ్ ఆఫ్ అవర్స్ ఇన్ ది ఆంధ్ర యూనివర్సిటీ పూర్ ఈటింగ్ అట్లీస్ట్ 20 డిఫరెంట్ మెడిసిన్స్ ఏ డే ఫర్ అబౌట్ 40 ఇయర్స్. మార్నింగ్ కాలేజీకి వెళ్ళేటప్పుడు తుమ్ములు వస్తుంటాయి అని చేత అలియన్సీ పవర్ వచ్చేసుకుంటాడు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత 10 ఆ ప్రాంతాల నుంచి పనులకు స్టార్ట్ అవుతుంది, ప్రయోజనం వేసేసుకుంటాడు అదుకు వెళ్ళాక. తర్వాత మధ్యాహ్నం నుంచి భోజనానికి వస్తాడు, భోజనం చేసేటప్పటికి పడకా ఇలా తిరిగిపోయి పడుకుని నిద్రరాల్సిన కండిషన్ వస్తుంది, భోజనం ఏం కావాలని వెంటనే అర్థం వేసుకుంటాడు. ఇలాగ 24 గంటల మొత్తం మీద ఈ డే అట్లీస్ట్ 40 డ్రగ్స్. కొంతకాలం యూనివర్సిటీలో ఉన్న తర్వాత ఒక రోజున ఆయన ఇంటికి ఇన్వైట్ చేశాడు, సరే వెళితే నా కాన్స్టిట్యూషన్ గురించి కొంచెం మీరే అడ్వైజ్ ఇస్తారు ఈ విశ్వరూప సదస్సులను మీరు చూసి ఆనందిస్తున్నాయి కానీ అందులో పద్యాలు ఏమవుతుందో దేవదేవి సర్వావస్థరా భూత విజయంగా అందులో అన్నీ ఉన్నాయి. అందుకు శరీరం లేని డ్రగ్ లేదు, లేని డబ్బు లేదు, కూట ప్రయత్న విషయాలు చాకినే దాకి అన్నీ ఉన్నాయి. ఇక మొదలు ఏం చెబుతాం, చెప్పగలిగింది ఏది లేదు, ఏమవుతుంది చెప్పినా అది వరకు కొన్ని వేల అవుతుంది వాడి ఉన్న దగ్గర కొత్తగా వేరే చెప్పగలం. అదోడు భరత కార్యక్రమంలో విష్ణుమూర్తి ప్రత్యక్ష కృషులకి పాదాలు కనుక నీళ్ళు ఎక్కడంటే ఆయన పాదాల నుంచి వస్తున్నాయి పంపుల్లో పడ్డాడు అన్నమాట.
గంగలో ఆయన పాదాలు నుంచి నీళ్ళతోనే ఆయన పాదాలు ఎరిగినట్టు మహానుభావ మీకు మేము కొత్తగా మనం చేయగల డ్రెస్ ఏమున్నాయి చదువుతానే అంటే నా పేరు ఆ పాడకపోయింది శరీరం ఇప్పుడు మంత మీద ఎయిలింగ్ గా ఉన్నట్టు క్యారెక్టర్ సో అఫ్కోర్స్ అంత దూరం కాదనుకోండి ఇన్ సచ్ కేసెస్ ది సింటమ్స్ ఆర్ డిజార్ బ్యాడ్ అండ్ ఈవెన్ దో యూ ట్రై టు టేక్ ది కేస్ హిస్టరీ ఫర్ 3 months యూ డోంట్ నో టు విచ్ డ్రగ్స్ దిస్ ఫెలో బిలాంగ్స్ నాట్ ఓన్లీ దట్ టు విచ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ దిస్ ఫెలో బిలాంగ్స్ యూ కెన్ నెవర్ నో వాడికి అరైతే భరించలేని గ్రూప్ లోకి వస్తాడా ఎండ వస్తే భరించలేని గ్రూప్ లోకి వస్తాడా కూడా మీకు దొరకదు ఇంకా చేసేది ఏముంది సో యూ కెన్ నెవర్ క్లాసిఫై ది ఫెలో అండర్ వన్ డ్రగ్ ఆర్ అట్లీస్ట్ వన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ దెన్ గివ్ సల్ఫర్ 30 ఇఫ్ యూ టూ బ్రోకెన్ డౌన్ గివ్ హిమ్ ఓన్లీ 6 మరి టికాల్ ఉంటే 6 ఇవ్వండి రైట్ ఫర్ వన్ వీక్ ఈ ఫెలో హ్యాస్ ఏ వండర్ఫుల్ క్యూర్ ఆఫ్ మెనీ అన్నెసరీ సింటమ్స్ విచ్ యువర్ టైం ఎందుకంటే వీడియో వస్తున్న సింటమ్స్ వీడివి కావు వీడివి పనిచేస్తున్న ఆఫీసర్లు అభ్యర్థులు వందలు కాదు కాదు ఇది తలపన వెళ్ళి వాళ్ళందరినీ చిత్రాలు కూర్చుని డబ్బు సవాల్ చేసేస్తుంది వీలైనంతమంది విత్ ఇన్ వన్ వీక్ దేర్ విల్ బి ఎ డిసపియరెన్స్ ఆఫ్ మెనీ సింటమ్స్ అండ్ ది ఫెలో థింక్స్ దట్ హీ ఇస్ క్యూర్డ్ ఆఫ్ దోస్ సింటమ్స్ దట్స్ నాట్ కరెక్ట్ అబ్బా ఈ డాక్టర్ గారు వారం రోజుల్లో నయం చేశారు అని చెప్తాడు ఇది మాస్కే వచ్చింది అనమాట మామిడి పళ్ళు తిందంటే మామిడి పళ్ళు సువాసన లేకలంటారు ఈ జిల్లాలో కానీ మన జిల్లాలో ఉపయోగించారు మాట్లాడారు అది అదో పుట్ట వచ్చేస్తాయి ఎందుకంటే వారం రోజుల్లో తలపర ఫిక్స్ చేశారంటే పడబుట్ట వచ్చింది అనమాట వీటికి ఎందుకంటే చాలా వరకు క్లియర్ అయిపోతాయి మెనీ ఆఫ్ ది సింటమ్స్ విల్ బి క్లియర్ విత్ తల్పర్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీక్ అగైన్ సమ్ ఆఫ్ సింటమ్స్ విల్ బి క్లియర్ అండ్ దెన్ అగైన్ దెర్ విల్ బి ఏ రీఅపియరెన్స్ ఆఫ్ సింటమ్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డ్రగ్ ఇండికేటెడ్ దెన్ యూ సెలెక్ట్ ది డ్రగ్ ఇఫ్ స్టిల్ నో డ్రగ్ ఈజ్ ఇండికేటెడ్ వన్స్ అగైన్ ఆల్ దీస్ ఫెలోస్ కమ్ అగైన్ మీతో క్లబ్ దగ్గర చెట్ల పెట్టడం అవుతాయని వాళ్ళు మీరు మానేసినా కానీ ఇంటికి వస్తారు ఒక వాట్ అందించాక ఆడగోసి వస్తారు వ్యాక్సిన్స్ ఇచ్చారంటే అంత ఈజీగా వదిలించుకుంటాం అలాగా అగైన్ ఆల్ దీస్ ఆఫీసర్స్ కంపెనీ మళ్ళీ వచ్చేస్తాయి దెన్ ఈవెన్ దెన్ ఇఫ్ యువర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ దెన్ గివ్ హిమ్ సపోర్ట్ అగైన్ ది సెలెక్ట్ ఇస్ బెటర్ వెయిట్ సరిపోతే మంత్ ఆర్ టూ ఫీల్ బి బెటర్ 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 అగైన్ దేర్ ఆర్ రీఅపియర్ దేర్ ఇస్ రీఅపియరెన్స్ వస్తుంటారు మోస్ట్ ప్రాబ్లీ యూ కెన్ బి ఏబుల్ టు సెలెక్ట్ డ్రగ్స్ ఈ మాట వచ్చినటువంటి వాటిలో వాడి సింటమ్స్ అంతా వస్తాయి రాలేదు అంటే 200 కూడా ఇవ్వాలి వస్తాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ యూజెస్ ఆఫ్ సల్ఫర్ సల్ఫర్ విల్ వైప్ ఆఫ్ ది సింటమ్స్ దట్ ఆర్ నాట్ ఇగో దట్ ఆర్ జంపుల్డ్ బై ఓవర్ డ్రింకింగ్ సో రిమెంబర్ మ్యాక్సిమమ్ పల్సిటీలా కెటియా సల్ఫర్ అండ్ క్యాలిమోర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోర్ దాన్ 50% రిక్వైర్ సల్ఫర్ బికాస్ ఇఫ్ యు నో టు విచ్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఇన్ బిలాన్స్ దేర్ ఇస్ నో నెసిటీ ఫర్ యూ టు గెట్ కన్ఫ్యూజ్ దెన్ యు ఆర్ రియల్లీ కన్ఫ్యూజ్ యూ డూ సల్ఫర్ దట్ ఆల్ ఏది వాడి మెంటల్కి కావుగా వాడు వేస్తున్న డ్రగ్స్ తాలూకు మెంటల్కి ఉన్నాయి ఎక్కడున్నాయి మీకు అవైలబుల్ ఉంటే కదా ఇప్పుడు సింటమ్స్ ఉంటే అసలు మనకి చిక్కే ఉన్నది వాడితో వాడు సింటమ్స్ లేకపోతే పాపలేనట్టు ఉన్నాడు మొత్తం వేస్తే వాడి వెంట వస్తాయి నో రికవరీ పూర్ ఇస్ ది ఓన్లీ సింటమ్ దట్ రిక్వైర్స్ కల్ దెన్ ఈజ్ రికవరీ ఇస్ కంప్లీట్ acute disease and if at all he has a chronic disease then he begins to show it and his drug therefore sulfur is the best medicine to complete the treatment of an acute disease and commence the treatment of a chronic disease without
difference to modalities and mental. Because it makes us understand the modalities and mental for the drug he requires. వాడి వాడవలసినటువంటి ఔషధం దొరకనప్పుడు ఇచ్చుకంట, ఏం చేసినా దొరకదు అప్పుడు, గస్తు చేసిన శుల్కం అప్పుడు సల్ఫర్ వేయాల్సిందే. నెక్స్ట్, ఐ విల్ గివ్ యూ వన్ పిక్చర్ ఆఫ్ ఎ పర్సన్ సీయింగ్ విచ్ యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ సల్ఫర్. ఇది యాక్చువల్గా మొదలైంది కాదు, కానీ ఈ పిక్చర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ బికమ్ వెరీ లీన్, కాళ్ళు చేతులు సన్నగా పొలాలనే సృష్టించడం. ఈ పర్సన్ ఇమాసియే, రోగి సన్నబడి అస్థిపంజరం అవుతుంది, ఇమాసియే ఈ బికమ్స్ బోరింగ్, ఎముకలు కనిపిస్తున్నాం. ఈ వ్యక్తి బొటక్స్ ఆర్ ఇమాసియేట్, పిల్లలు కూడా పొలంలోనే ఎండిపోతాయి, పెన్సిల్ లాగా. అండ్ ది అబ్డమన్ ఈజ్ బిగ్ అండ్ రౌండ్ అండ్ బల్కీ లైక్ ఏ పాట్, పొట్ట మాత్రం గుండ్రమై చెడ్డదై కొండవలే ముందుకు వస్తున్నాం. అండ్ హీ హ్యాస్ క్రానిక్ రికరింగ్ ఇండైజెషన్, రోగికి మాటి మాటికి ఎన్ని మందులు వేసినా మళ్ళీ వస్తూ ఉన్నటువంటి అజీర్ణ జాతులు, డయేరియా, విరేచనాల రోగములు, బర్నింగ్ అందిస్తాం కడుపులో మాట, స్కిన్ డిజీజ్ లైక్ క్యాబిస్ ఎక్సెట్రా, గజ్జి మొదలైనటువంటి చర్మ వ్యాధులు. సో దే గోయింగ్ టు గ్రాడ్యువల్ ఇన్వెస్టిగేషన్ అండ్ డెడ్ దో కంటిన్యూస్ ట్రీట్మెంట్. మన వాళ్ళు పిట్ట దోషానికి వచ్చిన పిల్లలు అంటారు, కొంతమంది సన్నగా అయిపోతారు. అలాగే ముట్టు దోషం కొట్టిన పిల్లలు అని అంటారు, అలాగే కప్ప దోషం, మూడు దోషాలు చేస్తారు కప్ప దోషం కొట్టిన పిల్లలు. ది ఎక్స్క్రీట్ ఆఫ్ సర్టెన్ బర్డ్ ఈజ్ వెరీ ఫైన్ అండ్ ఇట్ మే బి ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సజెషన్ వెన్ ది హెయిట్ ఈజ్ ఏ హెయిట్ ఆఫ్ సోరిక్ పేరెంట్. తల్లిదండ్రులకు స్వరాల విపాకం ఉండి పిల్లవాడు పుట్టినట్లయితే కొన్ని పిట్టలు రెక్క వేస్తే గుడ్డ మీద, ఆ రెక్క పిల్లవాడికి ఏంటిది, అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ చూస్తాం. అండ్ ఏ టైప్ ఆఫ్ లిటిల్ ఫ్రాగ్ కాల్డ్ బ్యూఫోరేనా, చిరుకప్ప అంటాం, ఇట్ ఈస్ వెరీ వెరీ పాయిజన్, ఇట్ క్రాస్ అండ్ ఇట్ గ్లాండ్ ఇన్ ఇట్ నెక్ ఆర్ హైలీ డేంజరస్లీ పాయిజన్. ఇఫ్ యూ యూజ్ జస్ట్ వన్ డ్రాప్ వన్ రిటర్న్ ఇమీడియట్లీ ది ఫెలో డైస్. ఆ చిరుకప్ప గుడ్డల నుంచి ఆర్ఎస్ వీడిని పెడితే వీడుతుంది, ఆ గుడ్డలు వేస్తారు అక్కడి నుంచి మెడికి స్టార్టింగ్ పాయింట్. ఏ క్రాస్ ఎక్స్పోజ్ టు దట్ టైప్ ఆఫ్ లిటిల్ ఫ్రాగ్ వెన్ యూజ్ టు ది చైల్డ్, ది చైల్డ్ గెట్ పాయిజన్ అండ్ దెన్ ఇట్ మే బి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇఫ్ ది మెన్స్ట్రుల్ డిశ్చార్జెస్ ఆర్ నాట్ ప్రాపర్లీ వాష్డ్, ఇఫ్ ది మదర్ సక్సెసివ్ ట్రేడ్ విత్ అన్క్లీన్ హ్యాండ్స్, దట్ మే బి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సక్సెస్ సిచ్యువేషన్. బయట ఉన్న ఆడవాళ్ళు అంటే చదువుకుంటున్న సంబంధం లేకుండా యజమోహం చాలా మంది ఉంటారు, ఒక్కొక్క జన్మతో అట్లాగే ఉంటారు, వంట చేసి అదో తలవెంటుకలు, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈగలు నెయ్యి కట్టితే సుసారంగా ఈగల కషాయం వస్తుంది చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమనుకోకని చెప్తున్నాను, బయట ఉన్నప్పుడు క్లెన్లీనెస్ హైజీన్ మెయింటైన్ చేయడంలో ఇన్స్టింక్ట్ డబ్బు అది నేర్పినా కాదు, కొందరికి ఒక 30% పీపుల్కి వస్తుంది, మిగతా మరి వాళ్ళలో 30%లో ఒక 50%కి ఇన్స్టింక్ట్ ఉంటుంది, మిగతా 20%కి మీరు నేర్పినా కోసినా కొట్టినా పుటం పెట్టినా రాదు. బికాస్ బైబర్ సార్ దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ సిఫిలిటిక్ పేరెంట్స్, దోస్ చిల్డ్రన్ కెన్ నెవర్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ హైజీన్ ఆర్ హెల్త్ టు దేర్ చిల్డ్రన్ ఆర్ దెమ్ సెల్ఫ్. ఇన్ సచ్ కండిషన్ ఇఫ్ దేర్ హ్యాండ్స్ ఆర్ అన్క్లీన్ విత్ ది మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ అండ్ ఇఫ్ దే టచ్ ది చైల్డ్, ది చైల్డ్ గోస్ టు మరాసన్, ఇది ముందు వస్తున్నారు. సచ్ కండిషన్
Remember, sulfur, natrium ore, calcareous earth, antimonium chloride, tuberculin, sifilin. Especially sulfur, natrium ore, tuberculin and sifilin, they occur often commonly in medicine conditions. ఏదన్నా ఒక పిక్యూరియర్ సిచ్యువేషన్ లో ఇంక్యూర్ గురించి ఉన్న చోట మనం చెప్పే డ్రగ్స్ లో వీడు తప్పకుండా ఉంటారు. ఎక్కడ పేరెంటాలు పెళ్లి జరుగుతుంటే కొందరు పెద్ద ముత్తైదులు ఎక్కడ పెళ్లి జరుగుతున్నా వాళ్ళు ఉంటారు కదండి, అలాగే వీళ్ళు బికాస్ దేర్ ఏబుల్ బికాస్ దే ఆర్ ది డ్రగ్స్ దట్ క్యూర్ ఇన్ సచ్ కండిషన్. నో అదర్ డ్రగ్ కెన్ క్యూర్ హిమ్ ఇట్ దే గివ్ హిమ్ రిలీఫ్ ఇన్ ఆల్ సచ్ కండిషన్ హ్యావింగ్ యూజెస్ వన్ సెంటెన్స్ the child looks like, please take down, very important, the child looks like a little old fellow, a little old fellow, kachana sai ko mukra la gunda mon ko se kalwa, he has wrinkles on the face, wagal me mudkalo chestai, also add abrotan, abrotanum, యూఫోరేనా తిరుకప్ప విషం దాంతో తయారు చేసిన మందు. మిగతా ఏది సేవ్ చేయనప్పుడు అది సేవ్ చేసిన కేసులు ఉన్నాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డీపెస్ట్ డ్రగ్స్ దట్ గోస్ వెరీ డీప్ ఇన్ టు కాన్స్టిట్యూషన్ అండ్ సేవ్ చాలా డీప్ డ్రగ్స్ యూఫోరా. ట్యూబర్క్యులోసిస్ ఎంత ట్యూబర్క్యులోసిస్ ఎంత డీపో ఇది కూడా అంత డీప్ ఎవరేజ్లీ ది రిక్వైర్డ్ డ్రగ్స్ ఇన్ సెక్ కండిషన్. The child looks like a little old fellow. Pillavada? Chinna mukhara illa mukha. Mukha. Yes. The skin goes into wrinkles. Dharma mudkala chestundi. Adi talichandram veediki alla ichide ajanma deham prasadinchide. Deha prasadinchade him with separate antibody. Shariram talichandram dagiriki kada vachedi mari. అంటే ముందే వాళ్ళు గ్రంథసాగులు 17 రోజు ఇదని శరీరం ఇట్ ఈస్ వన్ యూస్ సల్ఫర్ టాప్ ఫిల్ బట్ నెవర్ యూస్ సల్ఫర్ ఇన్ హైపోటెన్సీస్ ఇన్ సచ్ కేసెస్ ఈ చైన్ విల్ డై స్టార్ట్ విత్ సల్ఫర్ 6 వన్ డోస్ మే వర్క్ ఫర్ 1 week ఆర్ 2 weeks సల్ఫర్ 6 ఒక మోటార్ వేయండి అండ్ దెన్ హీ ఇంప్రూవ్ అగైన్ హీ సోసెస్ రిలాక్స్ అగైన్ యూ సల్ఫర్ 6 అనదర్ డోస్ రెండో డోస్ వేయండి వేస్తే ఈ మాట 2-3 నెలలు పని చేస్తుంది రెండో డోస్ ఈ 2-3 నెలలు అయినాక ఈ చైల్డ్ ఫిక్స్ అండ్ హీ బిగిన్స్ టు గో రౌండ్ ఇన్ ది హౌస్ అండ్ టు ది స్కూల్ ఆల్సో దెన్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ గివ్ సల్ఫర్ 6 వన్స్ అగైన్ వన్ డోస్ అంటే హీ ఈస్ రెస్పాండింగ్ టు ది 6 పొటెన్సీ ది గివ్ ఇట్ దెన్ హీ స్టాప్ టు రెస్పాండ్ టు ఇట్ దెన్ గివ్ సల్ఫర్ అలా చేయాలి. If you use sulfur 200, he may die. Sulfur 1M is the gunfire. Nenu 1M ki takku ayinandi manne ante adukku. Naa chestlo asalu 1M ki takku unda unnaru. Parasite kinda baaga unnaru. Sulfur ni anukuntaa unnaru. Specialty sulfur anukuntaa. Oka moodo kaalalo anukuntaa ante padhyam eppudu unnam. కానీ అలాంటి సిచ్యువేషన్లు ఉండదు. వాడి వాడికి కావాల్సిన పొటెన్సీ అని కానీ మనకి నచ్చిన పొటెన్సీ కాదు. మన వస్తూ వస్తాము మనకి అంత ఫ్యాక్ ఉంటే కనీసం లోపల వేసుకుంటే వేసుకోండి టాంపుల్లో పెట్టి. నెక్స్ట్ మోడల్ ఫ్యూమ్స్ ఆఫ్ హీట్ కమ్ అవుట్ ది బాడీ అని కట్ ఆవిర్లు దేహం నుండి వస్తుంది ఇమీడియట్లీ ది బెస్ట్ ఫ్రెక్ వెంటనే ముఖము నన్ను చెమటపోయింది. మొట్టమొదట ఆవిలు వస్తాయి ఉంటుంది కళ్ళు తర్వాత చెమటపోతుంది అండ్ దెన్ దెర్ ఇస్ పాల్పిటేషన్ వెంటనే గుండె తెర వస్తుంది అండ్ దెన్ ఈ తెర షంటర్ పొలకరించి వస్తుంది గుళ్ళంతా ప్రథమ నాయకుడు లక్షణాలు వస్తాయి పొలకరించి వస్తుంది. These symptoms indicate either sulfur or pulsatilla or chain. These sectors, this group of symptoms. These capabodina, vedana ne, ee varukulane vachinato, sulfur gane, chain gane, pulsatilla gane,
మిగతా ఒక సెంటర్ చూస్తే మీరు సరిపోతుంది. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఇండికేటెడ్ యూ లేడ్ ఇట్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ మెనోపాజ్. స్త్రీలకు వయస్సు నిలిచిపోవడం చాలా మంది ఈ లక్షణాలు కనిపిస్తుంది. దెన్ దే రిక్వైర్ వన్ ఆఫ్ ది స్పీకర్ అనదర్ వెన్ దే గెట్ అప్ ఫ్రమ్ త్రీ వన్ దే కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఫర్ ఫ్యూ మినిట్స్. నిద్ర మెడుతూ వచ్చిన వెంటనే మొదట పనిచేయాలి. ది మైండ్ అండ్ ది సెన్సెస్ డు నాట్ వర్క్. మనసు ఎదుగు పనిచేయాలి. దే ఫీల్ కన్ఫ్యూజ్డ్ అండ్ డేస్. ఏదో కంగారు పడినట్టు వెదిగా చూస్తుంది. సమ్ పీపుల్ కెనాట్ రిమెంబర్ ది ప్లేస్ వేర్ దే స్లెప్ట్. మెడుకు వచ్చాక వాళ్ళు ఎక్కడున్నారు, నేను రాత్రి ఎక్కడ పడుతుండ్రదయా. అర్జునుడు గంగలో మునిగి ఉరుకి నాగలోకంలో మేలుకున్నారు. దే డు నాట్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ స్టేయింగ్ ఫర్ అబౌట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ హాఫ్ అన్ అవర్. దెన్ దే కమ్ టు సెన్సెస్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వల్ టు బ్రెయిన్. బ్రెయిన్ వచ్చినా కల్పర్ కూడా ఉంది. ఇఫ్ దే అప్లై కోల్డ్ వాటర్ టు దేర్ ఫేస్ ఇమీడియట్లీ దే కమ్ టు నార్మల్ సెన్సెస్.